సో మీ అందరికి విష్ యు అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలా లైక్ వెరీ సారీ, చాలా బాధగా కూడా ఉంది. కొంచెం నేనే చాలా లేట్గా చెప్తున్నా, నేను చాలా సిక్ అయ్యాను. ఏం లేదు, జస్ట్ కొంచెం బయటకు వెళ్ళి చిన్న షాపింగ్ చేసుకొని. సో షాపింగ్ అయిపోయింది, చాలా ఆకలి వేస్తుంది. సో చుట్టుపక్కల చూస్తే ఏ షాప్ కనిపించలేదు అండి, ఓన్లీ ఒక ఐస్ క్రీమ్ షాప్ పార్లర్ కనిపించింది. నేచురల్స్ది తెలుసు నాకు కొంచెం. ఈ వింటర్ సీజన్ ఏంటంటే కొంచెం సైనస్ లాగా ఫామ్ అవుతుంది, బట్ చాలా కడుపులో ఆకలిగా ఉంటే గబుక్కున పార్లర్లో ఐస్ క్రీమ్ పార్లర్లో చిన్న స్కూపే, చాలా చిన్న స్కూప్. అప్పుడు తిట్టుకున్నా కూడా 70 రూపాయలు తీసుకొని ఇంత చిన్న స్కూప్ ఇచ్చారు ఏంటి అనేసి తిన్నాను. అంతే అండి, కొంచెం బాగా సైనస్ లాగా ఫామ్ అయ్యి మొత్తానికి ఒక 10 డేస్ అయితే అడ్డం పడ్డాను. సో అందుకే మీ అందరికీ విషయాలు చెప్పలేకపోయాను. సో చాలా నేత పడిపోయాను అనమాట, అందుకే ఇప్పుడు విషయాలు చెప్తున్నాను కొంచెం లేట్గా. బట్ ఎనీవే మీ అందరికీ న్యూ విషయాస్. అండ్ ఇవాళ ఏంటంటే నా దగ్గర ఒక చిన్న మినీ పోర్టబుల్ వాషింగ్ మిషన్ ఉందండి. సో నేను లాక్డౌన్లో దీన్ని కొన్నానమాట. ఏంటంటే పని వాళ్ళు లేరు కదా, సో ఈ మసి బట్టలు, ఇంట్లో దేవుడి బట్టలు, చిన్న చిన్న బట్టలు ఉంటాయి కదా మనం, అవి డస్టింగ్ బట్టలు. సో అవన్నీ ఉతకడం అంటే ఏంటంటే ఇంత పని చేసుకొని మళ్ళీ అవి ఉతకడం అంటే కొంచెం హెట్రిక్గా అవుతుంది అనేసి, అప్పుడే కొంచెం బ్యాక్ పెయిన్ అవన్నీ ఉంటే, నీ పెయిన్స్ ఉంటే చాలా కష్టపడాలి. ఎందుకంటే హెవీ వర్క్ అవుతుంది కదా మనకి, అవన్నీ చేసి మళ్ళీ చేయాలి కష్టమవుతుందని. సో నేను ఫస్ట్ లాక్డౌన్ ఒక 21 డేస్ తర్వాత మళ్ళీ అమెజాన్ ఇవన్నీ డెలివరీ స్టార్ట్ అయ్యాక, సో నేను ఎంత వెతికినా సరే అప్పుడు దొరకలేదండి, స్టాక్ లేదు అసలు. అలా ఇలా స్టాక్ పెట్టగానే అయిపోయేది అనమాట. ఎలాగలాగ ఒక 1 మంత్ కష్టపడి దీన్ని బుక్ చేసుకున్నా వచ్చింది, బట్ అమేజింగ్ గా వర్క్ చేస్తుంది. సో ఇదేంటంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరే బ్యాచులర్స్ కి చాలా సూపర్ గా ఉపయోగపడుతుందండి. ఏంటంటే బ్యాచులర్స్ కి ఒక షర్ట్ అండ్ ఒక ప్యాంట్ అలా ఉన్నాయనుకోండి, ఆ ఉతుక్కోవాలంటే చాలా చిన్నది, 3 to 5 kgs ఉంటుంది అండి లైక్ కెపాసిటీ. సో ఒక్కొక్కటి సింగిల్ గా వేసుకొని ఉతుక్కోవచ్చు, సింగిల్ గా లైక్ వాళ్ళ ఇవి ఉంటాయి కదా టవల్స్ ఉంటాయి కదా, సో అవి వేసి ఉతుక్కోవచ్చు. పెద్దవాళ్ళు ఎవరైనా బెండింగ్ అంటే ఇలా చేతు రుద్దలేరు, సబ్బు ఎలర్జీ అవుతుంది, స్కిన్ పాడవుతుంది, స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి చూసారా అలాంటి వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే డెలివరీ అవుతుంది చూసారా బేబీస్ కి, సో వాళ్ళ లంగోటాస్ అవన్నీ అంటే మనుషులు దొరకడం కష్టం, పెట్టుకోవడం కష్టం అనుకునే వాళ్ళకి కనుక ఇది సూపర్ అండి. చక్కగా లంగోటాస్ అన్ని వేసేసుకోవచ్చు, బేబీ క్లోత్స్ కూడా వేసుకోవచ్చు. వీళ్ళు ఆఫీస్కి వెళ్తే కనుక సాక్సెస్ వేసుకుంటారు కదండి, ఆ సాక్సెస్ అన్ని ఏంటంటే ఒక 4-5 డేస్ కి సాక్సెస్ అన్ని వాడాక, సో సాక్స్ అయితే అమేజింగ్ గా వర్క్ చేస్తుందండి. సో నేనైతే మెయిన్ గా సాక్సెస్ కోసం, తర్వాత పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినా సరే ఈ మెయిల్స్ ని కొంచెం వీళ్ళు ఉతకమన్నా అలా పైపైన ఉతికి చేస్తారు, తర్వాత స్మెల్ వస్తుంది సరిగ్గా పోదు. సో అందుకనేసి నేను బెస్ట్ ఎప్పటి నుంచి అనుకున్నా కొందాం అనేసి. సో ఎందుకంటే నాకు మెయిల్స్ ని కూడా అంత బతిలాడి అప్ప చెయ్యి అన్నంత చిరాకు నాకు కూడా. సో అందుకనేసి అది మన మిషన్ అనుకోండి, హ్యాపీగా ఎన్నిసార్లు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, అదే మనల్ని చికాకు పెట్టదు. సో అందుకనేసి నాకు ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది, బట్ ఇంకా ఈ లాక్డౌన్ వచ్చాక మెయిల్స్ లేక సో డెఫినెట్ గా తీసుకోవాలని తీసుకున్నాను. సో అది ఎలా వర్క్ అవుతుంది ఒకసారి నేను మీకు చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఇది ప్రోడక్ట్ చూపిస్తున్నాను, చూడండి. ఇది మన మినీ వాషింగ్ మిషన్, పోర్టబుల్, చాలా చిట్టి బుజ్జి వాషింగ్ మిషన్. సో �ఇది నిజంగా ఎంత హెల్ప్ఫుల్ అంటే చాలా 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 హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. జనరల్లీ ఇప్పుడు మనకి బ్యాక్ పెయిన్ ఉన్నా సరే, ఏదైనా చిన్న చిన్న బట్టలు అలా ఉతుక్కోలేకపోయినా, పని మనిషి చేయలేకపోయినా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఓన్లీ 2 ఫీచర్స్ ఉంటాయి, ఒకటి వచ్చి వాష్ ఉంటుంది ఇది. ఇది వచ్చి ఇగోండి స్పిన్ వాష్, ఇది టైమర్ అనమాట ఇక్కడ. సో ఫస్ట్ 3 మినిట్స్, 6 మినిట్స్, 9 మినిట్స్, 12 మినిట్స్, 15 మినిట్స్, ఓన్లీ అప్ టు 15 మినిట్స్ వరకు ఈ టైమర్ ఉంటుంది అనమాట. ఇక్కడేమో వాష్ కానీ లేదంటే స్పిన్ వస్తుంది, వాష్ అయితే వాష్ ఆప్షన్కి వెళ్ళచ్చు. ఇదేంటంటే మనకి 3 మినిట్స్ కానీ ఇలా, లేదా 6 మినిట్స్ కానీ, లేదా 9 మినిట్స్ కానీ, ఓకే. ఇది టైమర్ అనమాట, మీకు ఎంత టైంలో ఉతుక్కోవాలి అనే దాన్ని బట్టి. అండ్ ఇది వైర్, ఇది వైర్ ఇప్పుడు లోపల పార్ట్స్ చూపిస్తాను లోపల. సో ఇలా ఉంటుంది అనమాట లోపల. సో చాలా చిన్నగా బుజ్జిగా ఉంటుంది, ఎక్కువ హెవీ లోడ్ అయితే వేయకూడదండి. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఈ లోపల ఇదేంటంటే స్పిన్నర్, ఇప్పుడు ఇది నాకు ఇలా వచ్చింది అనమాట. సో ఇది ఏంటంటే ఇలా డిటాచ్ చేసేసుకోవచ్చు. ఇది మొత్తం ఉతికాక క్లోత్స్ అని ఉతుక్కున్నాక ఇది ఈ బాస్కెట్ పెట్టాలి. ఈ బాస్కెట్ ఇలా పెట్టి దీంట్లో ఒక మూత కూడా ఇచ్చారు, ఆ బట్టల్ని ఇలా అదిమేసేసేసి ఇది ఇలా క్లోజ్ చేయాలి. స్పిన్ చేసేటప్పుడు కంపల్సరీ ఇది ఉండాలి. సో ఇది ఇలా పెట్టి అదిమేసి స్పిన్ చేసుకోవాలి మనము. సో ఈ బాస్కెట్ తీసేసుకోవచ్చు, అటాచ్ చేసుకో, డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంత స్పేస్లో ఉంటుంది. సో ఒక 1 ప్యాంట్ అయితే జీన్స్ ప్యాంట్ అట్లా బ్యాచిలర్స్ అలా అయితే ప్యాంట్స్ కూడా వేసుకోవచ్చు, షర్ట్స్ అయితే 2 షర్ట్స్ వేసుకోవచ్చు,
త్రీ టీ షర్ట్స్ అయితే ఒక 3 to 4 టీ షర్ట్స్ వేసుకోవచ్చు. కానీ కొంచెం మీరు ఒకసారి మంచి కాస్ట్లీవి కాకుండా రెగ్యులర్ వేర్ అయితే వేసుకోవచ్చు. నేను కాస్ట్లీవి నేను ప్రిఫర్ చేయను. కాస్ట్లీవ్ అనుకోండి, ఒక 3 మినిట్స్లో వేసేసేసి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని మనము వాష్ చేసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ ఇది లాక్డౌన్లో కొన్నాను అనమాట. మన సాక్సెస్ కానీ మసి బట్టలు కానీ పని వాళ్ళు లేరు కదా, సో దేవుడి బట్టలు అలాంటివన్నీ చక్కగా ఉతు అంటే అన్నీ కలిపి ఉతుకనండి. సో 1 by 1 ఉతుకుంటాను. సో ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక పైప్ ఉంది. సో ఈ పైప్ ఏంటంటే మీరు వాటర్ పోస్తున్నప్పుడు ఈ పైప్ పైకే ఉండాలి, లేదంటే వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. వన్స్ వాష్ అయిపోయాక దీన్ని వదిలేశారనుకోండి, సో వాటర్ అన్నీ అలా వెళ్ళిపోతాయి. సో ఇది ఈ పైప్, ఎక్కువ దీంట్లో ఏమీ లేవు. అండ్ ఇంకొకటి ఇక్కడొక్కడ వాటర్ ఇంటేక్ ఉంటుందండి పైప్. సో ఇది వాటర్ ఇంటేక్ పైప్ అండి. ఇది ఇలా పెట్టేసి మనం దీన్ని ట్యాప్కి అటాచ్ చేసేస్తే వాటర్ ఇందులో ఏమి శుభ్రంగా వెళ్ళిపోతాయి. సో మనం ఏమి పట్టిపోయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మా దగ్గర ఏంటంటే ఇంత సైజులో ట్యాప్స్ ఏవి అవైలబుల్ లేవు, అంటే ఇక్కడ కమ్యూనిటీస్లో పెట్టే ఇచ్చేవన్నీ కొంచెం దీనికన్నా పెద్ద సైజు నాబ్ ఉన్న ట్యాప్సే ఇచ్చారు. సో నేనైతే ఇది యూజ్ చేసుకోవట్లేదు. ఏంటంటే నేను డైరెక్ట్గా ట్యాప్ కింద పెట్టేస్తాను దీన్నే. సో ఎలా వాష్ చేస్తున్నా చూడండి. ఇది ప్లగ్ కనెక్షన్కి ఇచ్చేసుకున్నాను అండి ఆల్రెడీ. సో వైర్ కనెక్షన్ ఇచ్చుకున్నాక నేను ఇక్కడ ట్యాప్ కింద పెట్టేసుకున్నాను, ఎందుకంటే నేను చెప్పాను కదా. సో నా వాళ్ళు ఇచ్చినది నాకు ఈ ట్యాప్కి సరిపోదు అది. సో నేను ఆల్రెడీ సాక్స్ నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో సాక్స్ అన్ని వేసేస్తున్నాను, నేను సర్ఫ్లో నానబెట్టుకున్నాను. సో సాక్సులు వేసాక సో మనం వాటర్ మనం ఎప్పుడైతే వాటర్ ఓపెన్ చేస్తున్నామో అప్పుడు ఈ పైప్ ఎప్పుడు పైకే ఉండాలండి, లేదంటే వాటర్ అన్ని కిందకి వెళ్ళిపోతుంది. ఒకసారి కొంచెం వాటర్ మొత్తం కొంచెం దానికి సెట్ అయ్యేంత వాటర్ తీసుకున్నాక నెక్స్ట్ మనం ఆన్ చేసుకోవడం. సో వాటర్ లెవెల్ చాలండి నాకు ఇప్పుడు. నేను దీన్ని ఇది చాలా ఈజీగా ఉంటుందండి మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లోజ్ చేసి నేను వాష్, ఇక్కడ వాష్ అని ఉంది, సో వాష్లోనే పెట్టుకున్నాను దీన్ని. చూడండి వాష్లో ఉంది, స్పిన్ వాష్ పెట్టుకొని నేను సాక్స్ అయితే 6 మినిట్స్ లేదంటే అంతకంటే ఎక్కువ వేయనండి, 9 మినిట్స్ వేసుకుంటాను. 3 6 మినిట్స్ లేదంటే 9 మినిట్స్ అంతకంటే చాలు, ఎందుకంటే పాడైపోతాయి సాక్సులు. సో వానే క్విక్గానే అయిపోతుంది ఇది. చూడండి లోపల ఎలా స్పిన్ అవుతుంది, అదే ఎలా రన్ అవుతుందో. సో అది ఉతికేస్తుంది అనమాట. సో ఇది చూడండి టైమర్, నేను 9 మినిట్స్లో 6 మినిట్స్లో పెట్టా కదా, అయిపోయింది ఇది వెళ్ళిపోతుంది. సో ఇది మనం ఓపెన్ కూడా చేసి ఉంచండి. సో చూడండి చక్కగా ఎంత బాగా వాష్ చేస్తుందో. సో ఇది ఓపెన్ చేసి ఉంచినా కానీ ప్రాబ్లమే ఉండదు. సో అది టైం ఏంటంటే మనం టైం చేసి అది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అది. సో అయిపోగానే ఆటోమేటిక్గా ఇట్లా అదే ఆగిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇది అయిపోయింది ఉతికేసింది కదా, ఇప్పుడు నేను దీన్ని కిందకి వేసేస్తాను. సో మొత్తం వాటర్ మొత్తం అంతా వెళ్ళిపోతుంది చూడండి, దాని కిందకి వేసేస్తాను, పైప్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వాటర్ మొత్తము వచ్చేసాయి బయటకు వచ్చి. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని పెట్టుకొని సో ఇక్కడ వాష్ అయిపోయాక మీరు ఎవరైనా ఇవి తీసి మీ చేతితో జాడించుకొని ఆరేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే సర్ఫ్ ఉంటుంది కదా అందుకని ఇంకొకసారి వాటర్ తిప్పేస్తాను అనమాట. సో ఇంకోసారి వాటర్ తిప్పి ఇప్పుడు ఒక 1 to 2 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచాను, ఎందుకంటే జస్ట్ ఆ సోపు ఆ సర్ఫ్ అంతా మొత్తం పోవాలన్నమాట. సో అందుకనేసి ఓన్లీ ఒక 1 to 2 మినిట్స్ ఉంచుతాను. కొంచెం వాటర్ ఇప్పుడు ఇందాకంటే ఎక్కువ అక్కర్లేదు. సో నేను ఇదే విధంగా లైక్ మసి బట్టలు, మనం ప్లాట్ఫామ్ తుడిచే బట్టలు, దేవుడి బట్టలు అవన్నీ ఒకసారి వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఇంత కొన్ని వాటర్ చాలు నాకు. సో ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టేసుకుంటాను చాలు. ఇప్పుడు మళ్ళీ రన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇందాకంత నురగ లేదు, సరే ఆ కొంచెం నురగ కూడా పోతుంటే ఇది జాడించడం లాగా అనమాట. ఒక 1 టైం 2 టైమ్స్ ఇలా జాడించేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకు దీన్ని స్పిన్ చేసేసుకొని ఆరేసుకోవచ్చు. నెట్ అయిపోయిందండి చాలు నాకు, ఇంకా జస్ట్ అందులో ఉన్న మన లైక్ నురగ పోవడానికి అంటే తప్పు పోవడానికి. సో మళ్ళీ నేను దీన్ని పైప్ కిందకి వేసేస్తాను. సో మళ్ళీ వాటర్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనము ఇంకొకసారి కావాలంటే నురగగా ఉంది కదా, ఇంకోసారి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు, లేదంటే మనము చేత్తో పిండేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది మీకు ఫస్ట్ చూపించాను కదా బాస్కెట్ ఉంటుందని, ఈ బాస్కెట్లో నేను ఈ సాక్స్ అన్నీ వేసేస్తాను. సో వేసి దీన్ని ఇందులో మనం ఫిక్స్ చేసుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలండి, ఇలా శబ్దం కావాలి. ఫిక్స్ చేసుకొని దీని మూత ఉంది కదా, దీని మూతతో మనం అదిమి పెట్టాలి. అది అదిమితేనే కిందకి వరకు అదిమేయాలి, గట్టిగా అదిమితేనే స్పిన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది వాష్ మోడ్లో ఉంది కదా, నేను స్పిన్ మోడ్లో పెట్టి ఇది పెట్టాలి. కాకపోతే కొంచెం ఇలా అవుతూ ఉంటుంది కష్టం మనం, అంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదండి, కొంచెం ఇది అవుతుంది అనమాట. సో ఈ స్పిన్ కూడా మనకి 3 మినిట్స్ 4 మినిట్స్ 5 మినిట్స్ 6 మినిట్స్ మీ ఇష్టము. సో స్పిన్ పెట్టుకొని పైప్ అయితే కింద మస్టర్డ్ షుడ్గా వదిలేయాలండి, ఎందుకంటే ఆ స్పిన్ వాటర్ అంతా పోతుంది.
సో ఎప్పుడు స్పిన్ అవుతుంది కాకపోతే మనం వదిలేసి ఇలా కొట్టుకుంటూ ఉంటుంది జస్ట్ పట్టుకోవాలి కొంచెం సరే లోపల స్పిన్ అవుతుంది అండ్ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది సో ఇలా స్పిన్ అవుతుంది అన్నమాట సో స్పిన్ అవడం వల్ల తొందరగా ఆడతాయి జనరలీ సాక్సెస్ కొంచెం మనకి థిక్గా ఉంటాయి కదా ఇప్పుడు వింటర్ సీజన్లో సో అందుకనేసి కొంచెం బాగా స్పిన్ అయితేనే బాగుంటుంది సో స్పిన్ అయిపోయిందని చక్కగా సో నేను ఇప్పుడు ఇందులో నుంచి ఈ బాస్కెట్ తీసేస్తాను సో మనం ఈ బాస్కెట్ ఫలంగా మన బాల్కనీలోకి తీసుకెళ్ళి చక్కగా మనం వీటిని ఆరేసుకోవచ్చు చూడండి స్పిన్ అయిపోయి అంత తడిగా లేవు అంటే ఇది మన పెద్ద మిషన్ మన పెద్ద వాషింగ్ మిషన్ చేసేంత స్పిన్ అయితే చేయదండి మీకు ఎవరికైనా నచ్చట్లేదు అంటే ఇది ఇచ్చే ఆప్షన్ కాబట్టి యూజ్ చేసుకున్నాము లేదంటే మనం సారీ మన రెగ్యులర్ వాషింగ్ మిషన్లో కూడా వేసుకుంటే చాలా చక్కగా స్పిన్ అయిపోతాయి సో యాక్చువల్లీ ఏంటంటే నేను తీసుకున్న కంపెనీ వచ్చి డిఎంఆర్ మినీ వాషింగ్ మిషన్ అండి డిఎంఆర్ 30 అనేసి సో ఇది అమెజాన్లో అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయగానే డిఎంఆర్ మినీ వాషింగ్ మిషన్ యాక్చువల్లీ దీంట్లో కూడా చాలా బ్రాండ్స్ ఉన్నాయండి నేను ఎప్పుడైతే గూగుల్లో సెర్చ్ చేశానండి ఇది మనకి లైక్ మినీ వాషింగ్ మిషన్ అనేసి సో ఎన్ నెంబర్ ఆఫ్ చాలా చూపించాయండి లైక్ కంపెనీ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ బట్ నేను అందులో రివ్యూస్ చూసి ద మోస్ట్ ఎక్కువ అయితే దేనికి ఎక్కువ రేటింగ్ ఇచ్చారో ఎక్కువ రివ్యూస్ దేనికి ఇచ్చారో సో అది తీసుకున్నాను నాకు ఇప్పటి వరకు అయితే పాస్ట్ 6 మంత్స్ నుంచి ది బెస్ట్గా పనిచేస్తుందని నేను సక్సెస్ చెప్పాను కదా ఇలా తుడుచుకునే క్లోత్స్ ఇవన్నీ అని అవి వాటికే వేసాను నేను ఏ కాస్ట్లీ అయితే ఇంతవరకు నేను వేస్ట్ చూడలేదండి బట్ కానీ బేబీస్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఇది వర్క్ అవుతుందని అనుకున్నాను ఎందుకంటే వాళ్ళకి ఈ వింటర్ సీజన్లో మనము ఈ లంగోటాస్ ఇంకా బట్టలు ఇవన్నీ చాలా ఎక్కువ యూజ్ చేస్తాం కదా సో డెఫినెట్లీ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ పెద్దవాళ్ళు ఎవరైతే లైక్ చేసుకోలేరు పని వాళ్ళు లేరు అండ్ హెల్ప్ సరిగ్గా చేయట్లేదు పని చేయట్లేదు అన్న వాళ్ళకి కూడా ఇది హ్యాపీగా చేసి పెడుతుందండి ద బెస్ట్ రీజన్ నేను అందుకే తీసుకున్నాను అనమాట ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మన పని అట్లీస్ట్ హ్యాపీగా చేసేసుకోవచ్చు మీరు అప్పటికప్పుడు సర్ఫేస్ ఉతుక్కోవచ్చు నేను ఏంటంటే కొంచెం మరీ జిడ్డుగా ఉంటే కనుక మరీ ఎక్కువ మాస్క్ పెట్టే కనుక కొంచెం ఒక 10 మినిట్స్ ముందు నానేసుకొని వేసేస్తాను రైట్గా చాలా సింపుల్ యూజ్ అండి చాలా డెడ్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు పెద్ద కస్టమర్ కర్లేదు దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి ఐదర్ వాష్ ఉంది స్పిన్ ఉంది టైమర్ ఉంది 15 మినిట్స్ వరకు టైమర్ ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అండ్ బ్లాగ్ సో ఐ హోప్ మీకు ఎవరికైనా నచ్చి ఉంటే ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీని ప్రైస్ వచ్చి నాకు విత్ జిఎస్టీ 5000 వరకు అయిందండి సో కొంచెం ఆలోచించాను కొనాలా లేదా బట్ ఇది లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది కదా నాకైతే ఇప్పుడు 6 మంత్స్ నుంచి యూస్ చేస్తున్న ఏ రిపేర్ అయితే రాలేదు సో డెఫినెట్లీ యూస్ఫుల్ అనుకుంటే కొనుక్కోండి అండ్ ఈ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ